వేర్ ఇస్ జానీ మాస్టర్? గతంలో జానీ మాస్టర్ చుట్టూ ప్రొడ్యూసర్లు తిరిగేవారు, ఇప్పుడు పోలీసులు వెంట పడుతున్నారు. తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్ కోసం 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు జానీ మాస్టర్ పై చర్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ స్వరం పెంచుతోంది. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పుడు ఆయనపై నమోదైన కేసు పోక్సో కేసు. మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో తనపై అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో యాక్ట్ ను ఎఫ్ఐఆర్ లో యాడ్ చేశారు. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో అరెస్టుకు రంగం సిద్ధమైంది. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం గతంలో ప్రొడ్యూసర్లు తిరిగేవారు, ఇప్పుడు పోలీసులు వెంటబడుతున్నారు. ఎక్కడున్నాడో తెలియదు. పోలీసులు మాత్రం తీవ్రంగా గాలిస్తున్నారు. ఒకసారి నెల్లూరులో ఉన్నాడని ప్రచారం, మరోసారి ముంబైలో ఉన్నాడని పుకారు, ఇప్పుడు లడక్ లో ఉన్నాడంటూ సమాచారం. అందుకే పికిల్ బిజినెస్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 4 బృందాలు జానీ కోసం వెతికే పనిలో పడ్డాయి. ప్రస్తుతం జానీపై లైంగిక వేధింపుల కేసులో విచారణ స్పీడ్ అందుకుంది. అడిగే 376, 506, 323(2) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు నార్సింగ్ పోలీసులు. బాధితురాలిని ఆమె ఇంట్లో 3 గంటల పాటు ప్రశ్నించారు. తనను లైంగికంగా వేధించాడని, ప్రతిఘటిస్తే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని, మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, జానీ మాస్టర్ ఆయన భార్య తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని ఈ ఆరోపణలు. బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు ఆమెను భరోసా సెంటర్ కు తరలించారు. మరోవైపు జానీ మాస్టర్ కేసుపై లవ్ జిహాద్ ఆరోపణలను చేశారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. బాధిత అమ్మాయికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. జానీ మాస్టర్ పై చర్యలకు అటు తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా స్వరం పెంచుతోంది. ఇటు పోలీసులు, అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ తాజా వివాదంపై విచారణ చేపడుతున్నాయి. జానీ ఎక్కడున్నా 2 రోజుల్లో పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.